మొద కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆ దేవాలయంకి అయితే వెళ్దాం రండి మీకు కోనేరు కూడా చూపిస్తాను అక్కడ రండి ఓకే చూశారు కదా కోనేరు చూడండి ఆ ఇది అతి పురాతనమైన కోనేరు అండి అప్పుడు ఈ అప్పటి కాలంలో నిర్మించిన కోనేరు ఓకే ఎంత చక్కగా ఉందో చూడండి जय श्रीमन्नारायण मन दिलालपूर मंडलम काल्व ग्रामंलो अति सुप्रसिद्ध क्षेत्रम श्री लक्ष्मी नृसिंह स्वामी वारी क्षेत्रम अत्यंत वैभवंगा प्रति वार्षिक ब्रह्मोत्सवालु निर्वहिंचडम अनेदि तरतराल नुंचि आनवायिती दादापु 500 संवत्सराल पैबड्ड चरित्र कलिगिन ई क्षेत्रम ई क्षेत्रं लोपल गत 2 संवत्सराल क्रितं करोना कोविड एफेक्ट तोने भक्तुलकु अनुमति लेकुंडा आलय प्रांगणंलोने उत्सव कार्यक्रमालु नित्य विधि कार्यक्रमालु जरुपुकोवडं जरिगिंदि ईसारी एलांटि इब्बंदुलु लेकुंडा भक्तुल सौकर्यार्थं ग्राम देवादाय शाख अलागे ग्राम अभिवृद्धि कमेटी देवालय कमेटी अंदरू कूडा अत्यंत श्रद्धतो उत्सवालनु ఈ 2 సంవత్సరాలు మామూలుగా జరిపిన ఈ సంవత్సరం వైభవోపేతంగా జరపడం కోసం పూనుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కెమెరాస్ పెట్టినాం కెమెరానము ప్రతి లొకేషన్ కి అంటే దీనికి ఆపోజిట్ గా గాని కొంచెం మన ఫారెస్ట్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం అన్ని మనం కెమెరాస్ ఫిట్ చేయడం జరిగింది ఒక 10 కెమెరాస్ తీసుకొచ్చి ఆ 10 కెమెరాస్ కూడా మనం ఈ లొకేషన్ మొత్తం ఎక్కడెక్కడైతే టైగర్ మన చిరుత మూమెంట్ ఉందో అక్కడ మొత్తం మనం కెమెరాస్ ఫిట్ చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు మా యొక్క ఎఫ్డిపిటి గారు రెస్పెక్టెడ్ ఎఫ్డిపిటి గారు అలాగే ఎఫ్డిఓ గారు డిఎఫ్ఓ గారు అలాగే మా నిర్మల్ రేంజ్ ఆఫీసర్ గారు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇమిడియట్ మమ్మల్ని పంపేయడం జరుగుతుంది కానీ ఈ 9 రోజుల్లో భాగంగా మేము ఇక్కడే ఉంటాము ఎలాంటి చిన్న విషయానైనా మా చెవున వేయండి మేము ఇమిడియట్ రిస్పాండ్ అవుతాము అలాగే మా హయ్యర్ ఆఫీసర్స్ కి కూడా చెప్పినా కూడా మాకు అలర్ట్ చేస్తా ఉంటారు లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం జరిగింది అలాగే ఆదివారం సాయంకాలం రథోత్సవము రథయాత్ర గ్రామ ప్రదక్షిణంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగియనున్నాయి।